21 కైన్స్ తో ఇలా చేసి చూడండి, ఎప్పుడు కూడా మీ దగ్గర డబ్బు నిలువ ఉంటుంది. అలానే కాకుండా మీరు అనుకున్న పనులు 24 గంటల్లో తీరిపోతాయి. మీరు ఏ పని అనుకుంటే ఆ పని జరుగుతుందన్నమాట. అలాగే వచ్చేసి మీకు ఉద్యోగం కానీ వృత్తి కానీ ప్రమోషన్స్ కానీ వ్యాపారం కానీ విదేశాలకు వెళ్ళాలని ఉన్నా కానీ మీ కష్టాలు తీరాలని ఉన్నా కానీ 21 రూపాయలతో అంటే 21 కైన్స్ తో ఇలా చేసి చూడండి, అద్భుతమైన ఫలితాలు అనేవి రావటం మీరు గమనిస్తారని మనం చెప్పొచ్చు. చిల్లర నాణ్యంతో మనం ఇలా చేసేసుకుంటే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాల్లోనే తెలియజేయడం జరుగుతుంది. काबट्टी चक्कगा ओक चिन्न परिहारान्नि पाटिंचि चूडंडि. अलाने मनं एंटंटेनंडि ई कैन्स् नि प्रति रोजु कूडा अंटे 21 कैन्स् नि 21 रोजुल पाटु परिहारंगा मनं चेसेसुकुंटे मनंत अदृष्टवंतुलु एवरू उंडरनि मनं चेप्पुकोवच्चु. मनकु डब्बु कूडा प्रवाहं लागा वस्तुंदि. अलाने काकुंडा मनकु चक्कटि योगं कूडा कलुगुतुंदि. आ लक्ष्मीदेवि अनुग्रहं अनेदि सुलभंगा कलगडानिकि अवकाशं उंटुंदि अनि मनं चेप्पुकोदग्ग विषयं. काबट्टि ई ओक चिन्न परिहारमु 21 రూపాయల్ని తీసేసుకొని పరిహారం చేయండి. అంటే 21 రూపాయల్ని తీసుకోకూడదండి. అందులో 2 రూపాయలు కానీ రూపాయి కానీ 10 రూపాయలు కానీ అంటే అన్నీ కలిపేసి ఒక 21 కాయిన్స్ని తీసుకోండి. అలా తీసేసుకొని పరిహారం చేసేసుకుంటే మీకు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఉపాయం మనం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. అలానే కాకుండా ఏంటంటే 21 రూపాయి నాణ్యాలను కానీ లేదంటే చిల్లర నాణ్యాలను కానీ తీసేసుకుని పరిహారం చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే చాలా వరకు కూడా ఏంటంటే పనులు పూర్తవ్వాలి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరిగితే చాలా మంచిదండి. అలా జరగవండి, మేము చాలా బాధపడుతూ ఉంటామండి అని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇదేంటంటేనండి, చాలా వరకు కూడా ఏంటంటే మనకు చాలా విధాలుగా కూడా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది, మంచి ఫలితాలను తెచ్చిపెడుతుందన్నమాట. కావున ఏంటంటే మీరు నమ్మకంతో చేయండి. నమ్మకంతో ఈ పరిహారం చేసేసుకుంటే ఇంకా మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. మీరు కోరుకున్నది, మీరు అనుకున్న పనులు అన్నీ కూడా త్వరగా పూర్తయిపోతాయి. అవి కూడా ఏంటంటే చాలా అద్భుతంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. చాలామందిని కూడా మనం గమనిస్తూ ఉంటాము, మాకు ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగంతో మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము, ఎలాగైనా సరే మాకు ఉద్యోగం కావాలని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా 21 రోజులు ఈ పరిహారం చేస్తే వారికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఒకవేళ మీరు విదేశాలకు వెళ్ళాలని ఉన్నా ఆ విదేశాలకు వెళ్ళే ప్రయాణం అంటే ఆగిపోతున్నా, ఆటంకాలు వస్తున్నా, అలా రాకుండా మీరు ఉండాలన్నా కానీ ఈ పరిహారం చేయొచ్చండి. అలా కూడా మీకు బాగుంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా మనకు కావలసింది ఏదైనా సరే, మనం అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరిగేలాగా ఏదైనా ఉంటే బాగుండు, ఏదైనా పరిహారం ఉంటే చేసుకుందుము అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట, చాలా మంచి ఫలితం అనేది తెచ్చిపెడుతుంది అని మనం చెప్పొచ్చు. అలానే మనం ఏంటంటే ఈ యొక్క పరిహారము చాలా వరకు కూడా ఏంటంటే చాలా అద్భుత ప్రయోజనాలని కలిగి ఉంటుంది. ఎందుకంటే ధనంతో చేస్తున్నాం కదా, ధనంతో చేసేటప్పుడు పరిహారం తప్పక సిద్ధింపబడమే కాకుండా మంచి ఫలితం అనేది తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా వచ్చేసి మీరేంటంటేనండి, గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు కూడా 21 రోజుల పాటు ఈ పరిహారం చేయాలి. ఆడవారు చేసినా మగవారు చేసినా, లేదంటే ఇంట్లో మనకు అంటే జాబులు రాక ఇబ్బంది పడి మనం చేసుకున్న ఎవరు చేసినా, పిల్లలు కానీ పెద్దవారు కానీ ఎవరు చేసుకున్న ఫలితం అయితే వస్తుందండి. ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే కనుక చక్కగా ఒక గ్లాసులో నీళ్ళని తీసుకోండి. ఒక మనకు గాజు సీసా ఉంటుంది కదా, నార్మల్గా గాజు సీసాలు అందరి ఇళ్లలో ఉంటాయి కదా, ఆ గాజు సీసాని తీసుకోండి. 21 రూపాయి బిళ్ళల్ని కానీ అంటే దీనికంటూ ఇవే బిళ్ళల్ని తీసుకోవాలి, ఇలాంటి నాణ్యాలను తీసుకొని పరిహారం చేయాలంటూ ఏమీ లేదండి. అందులో 5 రూపాయల బిళ్ళ ఉండొచ్చు, రూపాయి బిళ్ళ ఉండొచ్చు. అలానే కాకుండా మనం చక్కగా 2 రూపాయల బిళ్ళని తీసుకోవచ్చు, 10 రూపాయల కాయన్ని కూడా మనం తీసుకొని పరిహారం చేయొచ్చు. అంటే ఇప్పుడు చెలామణిలో ఉన్న డబ్బుతో అంటే నాణ్యాలతో మనం పరిహారం చేస్తే అది తప్పక మనకు సిద్ధింపబడి మంచి ఫలితాన్ని కలగజేస్తుంది, మంచి యోగాన్ని కూడా మనకు కలగజేసేలాగా ప్రాప్తిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ పరిహారం అనేది మీరు చక్కగా ఒక విధి విధానంగా పాటించాలి. తిథివార నక్షత్రం అంటూ ఏమీ లేదు, ఏ రోజు చేసుకున్న ఫలితం అయితే వస్తుంది. కానీ మీరేంటంటే కాయిన్స్ మాత్రం లెక్క పెట్టేసి అది మనకు 5 రూపాయలైనా 2 రూపాయలైనా రూపాయి బిల్ అయినా సరే మనము 21 తీసుకోవాలి. అవి ఎన్ని డబ్బులైనా సరే అంటే నోట్లని కాకుండా నార్మల్గా చిల్లర నాణ్యాలను 21 కాయిన్స్ని మనం తీసుకోవాలి. ఒక గాజు బాటిలు అంటే గాజు సీసాని తీసుకోవాలి. సీసా అయితే చాలా మంచిదండి, మనకు డబల్ రెట్టింపు వస్తుందన్నమాట. ఇలా నాణ్యాన్ని మీరు తీసుకోండి, తీసేసుకున్న తర్వాత లెక్క పెట్టుకోండి, కరెక్ట్గా 21 ఉండాలన్నమాట. 21 తీసుకున్న తర్వాత ఏంటంటే చక్కగా మీరు ఏ రోజైతే ఈ పరిహారం మొదలు పెట్టాలనుకుంటున్నారు, అంటే ఏ రోజు మొదలు పెడితే ఫలితం వస్తుందని మీరు అంటే భావించుకుంటారు. మనకంటూ ఒక రోజు ప్రత్యేకంగా ఉంటుంది, అది కొందరికి శుక్రవారం కావచ్చు, కొందరికి శనివారం కావచ్చు, కొందరికి సోమవారం కావచ్చు. ఇలా తిథివార నక్షత్రాన్ని బట్టి ఆ రోజు పరిహారం అనేది చాలా మంది కూడా సెంటిమెంట్గా చేసుకుంటూ ఉంటారు కదా. ఆ రోజు అని సరే మీరు మొదలు పెట్టేసి కంటిన్యూగా 21 రోజుల పాటు మధ్యలో ఆపకుండా పరిహారం అనేది చేసుకోవాలి. ముఖ్యంగా వచ్చేసి ఈ పరిహారం చేసేటప్పుడు ఖచ్చితంగా అండి మనం దీపం పెట్టాలి, ఇష్టదైవానికి దీపం పెట్టాలి.
పెట్టేసి ఆ తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి. 21 కాయిన్స్ ని కూడా మన దగ్గర పెట్టేసుకొని మనం చక్కగా ఏంటంటే గనక 21 కాయిన్స్ తో మనం ఏంటంటే ప్రతిరోజు కూడా ఆ గాజు బాటిల్ ని చక్కగా అంటే సీసాని కడిగిన తర్వాత నీట్గా ఆ సీసాని ఉండేలాగా చూసుకోవాలి. మనము చేతిలో 1 రూపాయి కాని లేదంటే 2 రూపాయలను కాని పట్టుకొని మొదటి రోజు వచ్చేసి ఏంటంటే గనక ఓం శ్రీం క్రీం లక్ష్మీదేవాయ నమః ఇంతేనండి ఈ మంత్రము గుర్తుపెట్టుకోండి. ఇది ఖచ్చితంగా ధ్యానంగా మనం పఠించి ఆ తర్వాత ఆ గాజు బాటిల్లో ఈ రూపాయి వేసుకోవాలన్నమాట. రూపాయి కానీ 2 రూపాయలు కానీ ఈ నాణ్యాన్ని వేసుకోవాలి. ఒక రోజు అయిపోయింది దానికి మూత పెట్టేసి పూజ గదిలో కానీ లేదంటే ఉత్తరం వైపున కానీ పెట్టుకోవాలి. అలా ఒకవేళ మీకు ఓం క్రీం శ్రీం ఓం లక్ష్మీదేవాయ నమః ఈ యొక్క మంత్రం మీరు ఎన్నిసార్లు అనుకుంటే అంత మంచిది అన్నమాట. ధనానికి ధనం వస్తుంది, సమస్య నుంచి బయటపడతాము, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, జీవితం అనేది మారుతుంది. అలానే కాకుండా మనం అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి, కొన్ని ఫలితాలు 24 గంటల్లోనే వస్తాయన్నమాట. ఇలా ఒకటో రోజు అయిపోయింది. రెండో రోజు కూడా ఒక కాయిన్ని తీసుకోవాలి. 21 కాయిన్స్లో నుంచి మనం మళ్ళీ దీపం పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ నాణ్యాన్ని కూడా ఏంటంటే ఆ గాజు సీసాలో వేయాలి. ఇలా 21 రోజుల పాటు 21 కాయిన్స్ని మనం దీపం పెట్టుకోవాలి, మంత్రాన్ని చదవాలి. ఆ గాజు పాత్రలో అంటే ఆ గాజు సీసాలో మనం 21 నాణ్యాలను వేయాలి. వేసిన తర్వాత మీరు ఉదయం దీపం పెట్టిన తర్వాత ఉదయం మీరు కాయిన్ని వేస్తారు కదా 21 రోజు, అలా వేసిన తర్వాత ఏంటంటే సాయంత్రం రాత్రికి ఏంటంటే కనకండి చక్కగా మీరు ఆ సీసాలో అంటే ఆ గాజు సీసాలో ఒక గ్లాస్ నిండా కూడా నీళ్లను పోయండి. నీళ్లను పోసిన తర్వాత మీరు ఏంటంటే కనకనండి చక్కగా అదంతా కూడా ఒక రోజు మన ఇష్టదైవం ముందు పెట్టండి. లేదు మీరు చేసుకునే సమయానికి ఒకవేళ పౌర్ణమి తిథి వచ్చిందనుకోండి ఆ పౌర్ణమి వెలుగులో పెట్టుకోండి. లేదంటే మీ ఇంటి బాల్కనీస్లో ఒకవేళ వెన్నెల పడుతూ ఉన్నా వెన్నెల కిరణాలు వస్తాయన్నా చంద్రుడు కాంతి బాగుందనుకున్నా ఆ కాంతి కిరణాలలో కూడా మనం పెట్టుకోవచ్చు. 21 రోజు ఉదయం మీరు డబ్బు 21 రూపాయిని వేసేసిన తర్వాత అంటే కాయిన్స్లో 21 వేసేసిన తర్వాత అనంతరం ఏంటంటే సాయంత్రం ఒక గ్లాస్ నిండా కూడా నీళ్లను ఆ గాజు సీసాలో పోసేయాలి. పోసేసిన తర్వాత మూత పెట్టేసి మనకి ఎలానో వెన్నెల వస్తూ ఉంటుంది, అలానే కాకుండా వెన్నెల మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా వెలుగు వచ్చినప్పుడు ఏంటంటే బయట మన డాబా పైన కానీ బాల్కనీస్లో కానీ లేదంటే మనం చక్కగా ఆ వెన్నెల ఎంతసేపు అయితే పడుతుందో ఆ సమయం వరకు కూడా మనం ఉంచుకోవాలి. అది పౌర్ణమి ఉన్నా లేకపోయినా ఒకవేళ మీకు చంద్రుడు ఉంటే చాలు అలా పెట్టుకోండి. ఒకవేళ అలాంటి వీలు లేని వారు ఏంటంటే మీ పూజ గదిలోనే రాత్రంతా కూడా ఉంచుకోండి. అలా ఉంచిన తర్వాత ఏంటంటేనండి చక్కగా మరుసటి రోజు ఆ నీళ్ళని తీసేసి ఒక గ్లాస్లోకి వంపుకోండి. అలా పోసేసుకున్న తర్వాత ఆ నీటిని మీ ఇంట్లో మొత్తం చల్లండి. అంటే మీ గదులు బీర్వా అలానే కాకుండా మీ పూజ రూము అలానే కాకుండా హాల్ బెడ్రూమ్ ఇలా మీకు ఎన్నైతే ఉంటాయో అన్ని మొత్తం చల్లేసుకోండి ఆ నీటిని. ఆ నీటిని అలా చల్లేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇల్లు శుద్ధి అవుతుంది, అంటే పరిశుద్ధతను కలిగి ఉంటుంది. అలానే కాకుండా చాలా వరకు కూడా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాత్రంతా కూడా గాజు సీసాలో పోసి పెట్టాము, అందులో నాణ్యాలను వేసాము, అమ్మవారి అనుగ్రహం తీసుకున్నాం కాబట్టి చాలా శక్తివంతంగా ఆ నీళ్లు మారుతాయి. ఇలా మీరు చల్లేసుకోవచ్చు, లేదంటే గుమ్మం బయట మొత్తం ఆ నీటిని పోసేసుకోవచ్చు. మన గుమ్మం ఉంటుంది కదా అక్కడ కూడా పోసేసుకోవచ్చు చల్లుకోవడం ఇష్టం లేనివారు. లేదంటే కొన్ని చిలకరించుకోవచ్చు, ఆకులను తీసుకొని కూడా అలా చేసేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత ఆ డబ్బు ఉంటుంది కదండి తలా మీ ఇంట్లో ఉండేవారు, తలా ఒక 2 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలు తీసేసుకొని మీరు నాణ్య అంటే కాయిన్స్ని తీసేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి అవుతాయి, ఒక్క కాయిన్ అయినా సరే మీ దగ్గర ఉండేలాగా. ఇలా ఏంటంటేనండి తలా 4 రూపాయలు తీసుకొని మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు మనం ఉంచుకుంటాం కదా, అలా ఉంచుకున్నప్పుడు అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే అందులో నుంచి మనం ఒక 3 కాయిన్స్ని మనం ఖర్చు పెట్టినా ఒక్క కాయిన్ అయినా సరే మన అంటే మనతో పాటు ఉండాలన్నమాట. మనతో పాటు మనం క్యారీ చేస్తే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి, అలానే కాకుండా మన జీవితం అనేది మారుతుంది. ఎందుకంటే మనం 21 రోజులు కూడా పూజా మందిరంలో పెట్టాము, మన ఇష్టదైవం ముందు పెట్టుకున్నాము, ప్రతిరోజు కూడా దీపం పెట్టాము, మంత్రం చదివాము, శక్తివంతంగా దాన్ని ఏంటంటే ఒక గాజు సీసాలో వేసి మనం ప్రతిరోజు కూడా ధ్యానంగా స్నానం చేసి అన్ని కూడా మనం చేసేసుకుని పవిత్రతగా ఏంటంటే ధనాన్ని మనం పూజించాము. అలానే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటాయి కాబట్టి ఆ కాయిన్స్ని అందులో నుంచి మనం ఎన్ని ఖర్చు పెట్టుకున్నా ఒక్కొక్క కాయిన్ అయినా సరే మన దగ్గర ఉంటే చాలా వరకు కూడా అద్భుతమైన ఫలితాలు అనేవి రావటం మనం చూస్తామండి.